हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल मॉम्स व्लॉग बाय दुर्गादेवी। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్బ్ గా ఉన్నాను. ఈ రోజు ఇంకొక స్పెషల్ స్పెషల్ అంటే స్పెషల్ అండి, రెస్టారెంట్ స్టైల్లో లివర్ ఫ్రై అనేది చేస్తున్నాం ఈరోజు. సో యాజ్ యూజువల్ నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, మా ఇంటికి వెళ్ళడానికి ఇంకా 2 డేస్ పడుతుంది. సో నేను ఈరోజు మీకు లివర్ ఫ్రై అనేది చేసి చూపిద్దామని ఈరోజు వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా, కళాయి పెట్టాము. అందులో కొంచెం ఒకే ఒక ఆనియన్ పేస్ట్ చేసి వేసాము, తర్వాత అల్లం వెల్లుల్లి అది బాగా పచ్చివాసన పోయేంతవరకు బాగా వేయించాలి. లివర్ కదండి, ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఎక్స్ట్రానే పడుతుంది. సో చూసారు కదా, కొంచెం పసుపు వేసాను అందులో, ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు. ఇప్పుడు ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా యాడ్ చేసిన తర్వాత బాగా వేగేంత వరకు వేయించుకోవాలి, పచ్చివాసన పోవాలి. ఎందుకంటే మనం పేస్ట్ వేస్తున్నాం కదండి, అందుకని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి. సో ఇప్పుడు నేను లివర్ కందనకాయ ఇవన్నీ కలిపేసి నేను అందులో వేసేస్తున్నాను. సో ఇది కూడా బాగా వేగాలి, వేగేంత వరకు ఆ మిశ్రమం, ఇప్పుడు మనం వేయించుకున్న మిశ్రమం బాగా దీనికి పట్టేంత వరకు బాగా వేయించుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇంకా నేను రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను కానీ చిన్న చిన్న మార్పులు చేశాను. ఎందుకంటే రెస్టారెంట్ స్టైల్ అంటే కొంచెం గరం మసాలా అవి కొంచెం హెవీగా ఉంటాయి. సో నేను పిల్లలకి పెడుతున్నాను కాబట్టి, 2 ఇయర్స్ కిడ్ పిల్లలకి పెడుతున్నాను కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇందులో గరం మసాలా కాకుండా జస్ట్ ధనియాలు, జీలకర్ర కొంచెం వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను, అది మాత్రమే యాడ్ చేసుకుంటాను. ఇందులో గరం మసాలా యాడ్ చేయనండి, పిల్లలు తింటారు మళ్ళీ కడుపు మండుతుంది అంటారు. సో అందుకని నేను ధనియాలు, జీలకర్ర పొడి మాత్రమే వేస్తున్నాను, కొంచెం కరివేపాకు కూడా వేయించానండి. సో కరివేపాకు ఏంటంటే మనం కర్రీ అయిపోయి ఇంకా దించడానికి కర్రీ ఆపేస్తాము, స్టవ్ ఆపేస్తామని ఒక్క 5 మినిట్స్ ముందు వేసుకుంటే ఆ కరివేపాకు ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుంది. సో నేను ముందే వేసి వేయిస్తున్నాను. ఇప్పుడు కారం వేసాను చూడండి, నేను పచ్చిమిరపకాయలు వేయలేదు ఇందులో, ఓన్లీ కారమే వేస్తున్నాను. కారం కూడా వేసి బాగా వేయించాలి. లివర్ ఒకటే అయితే సరిపోతుందండి, ఇంకా వాటర్ ఏమి వేయించవసరం లేదు, వేయకుండా సిమ్లో పెట్టి వేయించేసుకోవచ్చు. కానీ ఇందులో నేను కందనకాయ అవి వేసాను కాబట్టి కొంచెం వాటర్ వేస్తాను బాయిల్ అవ్వడానికి. సో ఈ వీటిలో నుంచి కూడా వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు వేయించుకోవడమే. 5 మినిట్స్ హైలో పెట్టుకొని, 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని, మూత పెట్టుకొని, తర్వాత తీసినప్పుడు మళ్ళీ కలిపినప్పుడు హైలో పెట్టుకొని అట్లా చేశానండి. సో ఇలాగ లివర్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ మందు బాబులకి అయితే సూపర్ 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 అంటే సూపర్ అండి. సో నేను చేస్తున్నాను ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో. కొంచెం వాటర్ వేసుకున్నాను, వాటర్ వేసుకొని ఆ నీళ్ళు మరిగేంత వరకు హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నాను. ఒక 15 to 20 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, బాగా ఉడుకుతుంది లివర్. ఇది బాగా ఉడకనిచ్చిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి. తర్వాత ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేగనిస్తే సరిపోతుంది, పచ్చివాసన ఉండదు. సో మనం వేసిన ఐటమ్స్ అన్నీ సరిపోతాయి. లాస్ట్లో ఇంకా కర్రీ అయిపోతుంది 5 మినిట్స్లో అనగా కొంచెం పౌడర్ చెప్పాను కదండి, జీలకర్ర ధనియాల పౌడర్ చేసి పెట్టానని ఆ పౌడర్ వేసుకుంటాను. వేసుకొని పెడితే సరిపోతుంది, అది ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని ఉంటే ఆ ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది. తర్వాత సర్వ్ చేసుకుని తినేయడమే, సూపర్బ్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు మన లివర్ ఫ్రై. మీ ఎవరికైనా నచ్చినట్లయితే డెఫినెట్గా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా కాకుండా ఇంకా ఏదైనా స్టైల్లో చేసేటట్లయితే, చూసారు కదా ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసాను, ఇంకా మీరు ఏ స్టైల్లో చేస్తారో కూడా డెఫినెట్గా నాకు షేర్ చేయండి, నేను చేసి చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు లివర్ ఫ్రై.
యమ్మీ యమ్మీ లివర్ ఫ్రై. సో ఫ్రెండ్స్, ఇంట్లోనే ఉండండి, బయటకు వెళ్ళొద్దు, పిల్లలతో గడపండి, అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి. స్టే హోమ్, స్టే హెల్దీ. సో ఫ్రెండ్స్, చూసారు కదా యమ్మీ యమ్మీగా ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మచ్ ఫ్రెండ్స్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, ఐ లవ్ యూ, బాయ్.